ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎం రెడ్డి సంక్షేమ పాలన పట్ల ఎల్లో మీడియా ఓవైపు విశ్వం చింపుతోంది కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ సూచించినటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలకు ఒక విష ప్రచారాన్ని చేరవేస్తున్నారు ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటింగ్ యాక్ట్ యొక్క ఉద్దేశాలు ఏంటి ప్రజలకు ఎలాంటి మేలు చేకూరబోతోందనే అంశానికి సంబంధించి రిటైర్డ్ జడ్జి ఈశ్వర్య గారు మాకు అందుబాటులో ఉన్నారు సార్ ఓవరాల్ గా చూస్తా ఉంటే ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కి సంబంధించి ఒక విష ప్రచారాన్ని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా మొత్తం ప్రజలకు చేరవేసే ప్రయత్నం చేస్తుంది దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఆంధ్రప్రదేశ్ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ రెండు వేల ఇరవై మూడు సంవత్సరము లో ఒక యాక్ట్ చట్టాన్ని చేసుకున్నాం కానీ ఇంకా దాని కింద రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ నోటిఫికేషన్ కానీ ఇవ్వలేదు ఇంకా అది పూర్తిగా మనము ఈ రకంగా ఉంది అని ప్రజలకు అవగాహన చేయడానికి ప్రభుత్వమే క్షుణ్ణంగా పరిశీలించి ఎగ్జామిన్ చేసి నీతి ఆయోగ్ చెప్పినట్లు వివిధ రాష్ట్రాల్లో వివిధ దేశాలలో ఉన్నటువంటి చట్టాలను అందన్నింటినీ సమగ్రంగా చదివి పరిశీలించి సో ఈ ల్యాండ్ టైటిలింగ్ అనేది ఒక గొప్ప హక్కు ప్రజలకు ఉన్నటువంటి హక్కు తనకున్న అరెకరము ఆరు ఎకరాలు అరవై యాభై ఎకరాలు ఉన్న వ్యక్తికి కానీ లేకపోతే చిన్న చిన్న భూకమ్మతాలకు కానీ వారికి ఒక టైటిల్ అంటే ఒక గ్యారంటీ ఒక సెక్యూరిటీ ఒక సేఫ్టీ ఇంకా ఇక తగాదాలు లేని ఆస్తిని ఇవ్వడానికి ఎందుకంటే మనం చూస్తాం తల్లిదండ్రులే ఎన్నో తగాదాలు పెట్టిపోతారు పిల్లలకి తల్లిదండ్రులు పెడతారు నైబర్స్ పెడతారు ప్రభుత్వాలు పెడతాయి ప్రజలు పెడతారు సో దీన్ని ఈ ఈ ల్యాండ్ డిస్ప్యూట్లోనే వాళ్ళ జీవితం అంతా నాశనం చేసుకుంటున్నారు రైతులు చిన్న చిన్న రైతులు మనము కొన్ని ఏండ్ల సంవత్సరాలు రెవెన్యూ అథారిటీల చుట్టూ కోర్టుల చుట్టూ లాయర్ల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి తిప్పకాయ అవుతూ ఉన్నారు కాబట్టి అటువంటి యొక్క బాధల నుండి దూరం చేయడానికి వాళ్ళు రెవెన్యూ కోర్ట్సు సివిల్ కోర్ట్సు పోలీసు వాళ్ళు ఇవ్వ ఇవ్వలేనటువంటి యొక్క న్యాయాన్ని ప్రభుత్వమే చేపట్టి మా ప్రజలకు ఇవ్వాలన్న ఉద్దేశం చేత ఒక సద్దు ఉద్దేశం చేత ఎన్నో శ్రమలకు ఎన్నో క్రిటిసిజాలకు ఎన్నో ఈ ఈ బాధలను కూడా భరించి ఒక నిజంగా ఒక శంకర్ని లాగా అలహలాం కూడా మించి నేను అమృతం ఇవ్వాలన్న ప్రజలకు ఆయన ఉద్దేశం తోటి చేసిన ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కానీ ఇందులో మీ చిన్న చిన్న ఆశలు జగన్ పరమవుతాయి జగన్ దోచుకుంటాడు జగన్ దోసుకుంటాడు ఆయన గ్యారంటీ ఇస్తున్నాడు ఆయన కలర్లు వేసుకున్నాడేమో బొమ్మ కూడా వేసుకుంటే ఏం తప్పు ఇది నాకు గ్యారంటీ అని చెప్తా ఉన్నాడు ఆయన బొమ్మ వేసుకుంటే మాత్రాన నీ ల్యాండ్ మీద నీ భూమి మీద ఆయన బొమ్మ ఎట్లా వేసుకుంటాడు ఆయనది అయిపోతుంది అని ఒక దుష్ప్రచారం అది అనే తప్ప అవును మీరు బొమ్మ వేయద్దంటే వేయడు ఆయన మీకు ఓన్లీ సింపుల్గా గవర్నమెంట్ ముద్రగొట్టి అంటేనే ఇస్తాడు అది ఇంకా రూల్స్ కాలేదు రెగ్యులేషన్స్ కాలేదు సర్వే అవుతా ఉంది అంతే సర్వే అవుతా ఉంది ఎన్ని కోట్లు ఖర్చు పెట్టి సర్వే అవుతుంది దీనికి ఎవరికి ఎందుకు చేత కాలేదు మనం ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే మనకు రికార్డ్ ఆఫ్ రైట్స్ యాక్ట్ వచ్చింది మనకు రికార్డ్ ఆఫ్ రైట్స్ అంటే టైటిల్ లీడ్స్ ఇచ్చినారు పట్టాదారు పుస్తకాలు ఇచ్చినారు ఇచ్చినా కూడా ఎన్ని డిస్ప్యూట్స్ ఉన్నాయి ఇక్కడ మనం చూసినైతే ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కింద సరెండర్ అయిన వెయ్యి ఎకరాలు లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైపోయినాయి మాయమైపోయినాయి అవి తర్వాత నిజమైన భూములు కూడా వేరే వాళ్ళు ఆక్రమించి వాళ్ళ ఆబ్సెంట్స్లో వాళ్ళ అధీనములు ఉన్నాయి ఈ అధీనంలో ఉన్నాయి అన్యాక్రాంతమైన భూములను కూడా విడిపించి చట్టబద్ధమైన రైతుకు ఇవ్వాలనే ఉద్దేశంతోట తర్వాత బార్డర్ డిస్ప్యూట్స్ని సెటిల్ చే చేయాలనేది అన్నదముల మధ్యన సెటిల్ చేయాలనేది వీళ్ళ మన తన పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి డిస్ప్యూట్స్ని సమగ్రమైన సర్వే చేసి ఒక 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 స్వచ్ఛమైన ఒక అంటే మనకి ఏ డిస్ప్యూట్ లేనటువంటి వాళ్ళు అమ్ముకోవడానికి కానీ తనఖా పెట్టుకోవడానికి కానీ అప్పు తీసుకోవడం కానీ రైతులకు ఇచ్చేటువంటి లాభాలన్నీ వాళ్ళకు వచ్చేటట్లు కానీ రైతు భరోసా కానీ లేకపోతే సబ్సిడీ కానీ లేకపోతే రైతులకు ఏ ఏదైతే ఇస్తారో అవన్నీ రైతు అకౌంట్లో రైతుకు చేరాలనే ఉద్దేశంతోట ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీనికి భరోసా ఇవ్వడానికి వాళ్ళ ఆస్తికి చేసినటువంటి యొక్క యాక్ట్ కానీ ఇందులో ఏ రకమైన డౌట్స్ కానీ మనకు ఏ రకమైన అపనమ్మకం కానీ ఏ రకమైన దురుద్దేశం కానీ లేదు కానీ దురుద్దేశర్వత పూర్వకంగా కుట్రపూర్వకంగా ఒక తప్పుడు అభియోగాన్ని ఎంత పచ్చి అబద్ధం ఆడుతున్నారంటే ఆ పచ్చ వారు వాడు ఈనాడు వాడు ఈ రోజు ట డ్రాన్ టైటింగ్ యాక్ట్ మనం ఇంక యాక్ట్ ఇంప్లిమెంట్ చేయలేదు దానికి అక్కడ ఒక రైతుకు ఏదో ప్రాబ్లం ఉంది ఇంకొక రైతుకు ఏదో ప్రాబ్లం వాడు వెయ్యకు వెయ్యిలు ఉన్నాయి లక్షల డిస్ప్యూట్స్ ఉన్నాయి వాడు ఎందుకు ఏడు పాతయాన్ని చంద్రబాబు నాయుడు హయాంలో మా వీళ్ళు ఏడు మన జన్మభూమి కమిటీలు ఉన్నారు జన్మభూమి కమిటీ కమిటీలు ఎంత పచ్చిగా వాళ్ళు పచ్చ పార్టీ వాళ్ళకే చేసేది లంచాలు తీసుకునేది వేరే వాళ్ళకు అన్యాయం చేసేది ఇప్పుడు మనం ఎరువులు కల్తీ అయినా కూడా విత్తనాలు కల్తీ అయినా కూడా వాళ్ళు ఇంత మోసపోయినా కూడా వాళ్ళని రక్షించేది వేరే వాడు ఉంటేనేమో వాళ్ళ మీద కేసులు పెట్టేది ఇంత విచక్షణంగా ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఏ విచక్షణ లేకుండా అందరికీ సమన్యాయం చేయాలనేది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో కానీ లేకపోతే సంక్షేమ పథకాలలో కానీ లేకపోతే ఇంకా చేయుతలో కానీ విద్యా విధానంలో కానీ విద్యా దీవెనలో కానీ ఎక్కడ కూడా ఇండ్ల పట్టాలలో అగ్రకుల పేదలు కూడా ఇండ్ల పట్టాలలో మహిళకు పట్టాలు ఇండ్ల పట్టాలు అది కూడా మహిళల పేరు మీదనే ఇచ్చి వాళ్ళకు భద్రత కల్పించడం వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళ యొక్క మన యొక్క స్టేటస్ని పెంచాలని చేత అట్లనే దిశ యాప్ కానీ అసలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఆకలి సాగులు లేవు పెత్తందారి వ్యవస్థ లేదు పెద్దోడు బెదిరించేది లేదు స్వతంత్రంగా బతుకుతున్నటువంటి యొక్క సమసమాజాన్ని స్థాపించేటువంటి యొక్క సర్వ మతాల సమానంగా చూసేటువంటి ఒక సెక్యులరిజం కాపాడుతున్నటువంటి సోషలిజాన్ని కాపాడుతున్నటువంటి సామాజిక న్యాయాన్ని కాపాడుతున్నటువంటి అందరినీ ఒక మానవులుగా చూసినటువంటి మనం ఎందుకంటే మన నారాయణ గురు చెప్పారు ఒకటే కులము ఒకటే మతము ఒకటే దేవుడని అలానే మీరు 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 ముస్లింస్ కు ఏం జవాబు చెప్తారు బీజేపీతో జత కట్టి ముస్లింలని సెకండ్ క్లాస్ సిటిజన్స్గా వాళ్ళని ఊత కోయడానికి బీజేపీ విశ్వ హిందూ పరిషత్తో ఆర్ఎస్ఎస్ బజరంగదల్ తయారైనారే అటువంటి మతతత్వ పార్టీలతో మీరు జత కట్టడం అని అంటే మీరు ఎంత దిగజారిపోయినారది అసలు వాళ్ళని దూషించి వాళ్ళని కొట్టి వాళ్ళని అనరాని మాటలు మాట్లాడి వాళ్ళని ఏలు ఏలుమోకి ప్రాధాయపడి వాళ్ళు వచ్చి కొడితే కూడా మీ యొక్క ఇవి మీ ప్రామిసెస్ ప్రామిసెస్ పుస్తకాలు బీజేపీ తీసుకోవడానికి అంటరానితనంగా చూసి చీ కొట్టినా కూడా వాళ్ళంటే ప్రాధాయపడి పాకలాడి వాళ్ళదేదో అంటే వాళ్ళు కూడా మిమ్మల్ని కేర్ చేయట్లేదు వీళ్ళు మోసపోయిన వాళ్ళు దగా అయిన మనస్ఫూర్తి కూడా మీకు చేయట్లేదు కానీ మీకు రెండు రకాలుగా మోసం జరుగుతున్నది దగా జరుగుతున్నది మీ యొక్క నీతి కుట్ర నిజాయితీ లేని తను ప్రజలందరూ గమనిస్తున్నారు ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ సిక్స్ కానీ బుద్ధులు కానీ మీరు ఒక్క ఓటు వేరు ఓటు వేస్తే మీ ధర్మానికి మీరు వ్యతిరేకం వేసినట్లు న్యాయానికి వ్యతిరేకం వేసినట్లు సామాజిక న్యాయానికి వ్యతిరేకం వేసినట్లు మీరు ప్రజలు చిన్న చిన్న ప్రజలు మోసపోవద్దు దగ పడద్దు అని కూడా మేము ప్రజలకు చైతన్యపరచడానికి ఈ యొక్క రాజ్యాంగం యొక్క ఫలాలు మీరు పొందడానికి ప్రయత్నం చేయడాన్ని ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది అంటే ఓవరాల్గా చూస్తా ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది టెన్ లో చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలతో మోసం చేశారు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు ఉచిత హామీల పేరుతో ఈరోజు తెరపైకి ప్రజల ముందుకు వెళ్తూ ఉన్నారు కింద స్థాయి ప్రజలకు మీరు ఏమి ఎలాంటి అవేర్నెస్ తీసుకొస్తారు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఆయన ఒక హామీలు ఇచ్చాడు ఆ యొక్క పచ్చ పేపర్ మీద హామీలు సంతకం పెట్టి ఇది నా హామీలు నా గ్యారంటీ అని ఇచ్చాడు చెప్పయ్యా అట్లా ఎన్ని హామీలు నెరవేర్చినావో నీ గ్యారెంటీ ఎన్ని పచ్చి అబద్దాలు ఒక్క హామీ కూడా సంపూర్ణంగా నువ్వు నెరవేర్చలేదు కదా మరి టూ థౌజండ్ నైన్టీన్లో జగన్ హామీలని నువ్వు క్రిటిసైజ్ చేసినావు కదా నువ్వు ఎట్లా సాధ్యమవుతుంది తప్పుడు అని నువ్వు గెలిచినప్పుడు ఆయన తప్పుడు ప్రచారాలు చేసి తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలో వచ్చానని చెప్పాడు కదా ఇప్పుడు నైంటీ పర్సెంట్ కంటే ఎక్కువ హామీలు చేర్చినాడు కదా ఏదో కొన్ని కొన్ని చేర్చలేదు ఫర్ ఎగ్జాంపుల్ లిక్కర్ ప్రొవిజన్ మొత్తం ఆల్ ఇండియాలో ఒకటి ఉండాలి లిక్కర్ ప్రొవిషన్ కావాలనేది అది మానసిక పరివర్తనతో వస్తుంది వ్యక్తి పరివర్తనలో వస్తుంది వ్యక్తి ఒక 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 అలవాటు అనేది కామ క్రోధ మద లోభ మోహం అనేది ఈ యొక్క ఇంటాక్సికేషన్ అనేది బై ఫోర్స్ ఎవడు మనం దాన్ని ప్రొబిట్ చేయలేడు సెల్ఫ్ చేయాలనేది ప్రచార సభలు కూడా పెట్టినాడు చేస్తా ఉన్నాడు ప్రజలను ఇంక పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుంది అదొక్కటి ఏదో ఫెయిల్ అయింది అనేది నువ్వు మొత్తం నువ్వు ఏం చేసినావో మోసం చేసినావు అని దుష్ప్రచారం చేయడము నైన్టీ పర్సెంట్ చేశాడు కదా ఇప్పుడు అది వీలు కాదు జయను పెట్టింది వీలు కాదు అనేది వీలు వీలు చేసి చూపించాడు వీలు చేసి చూపించింది నీకు అసలే ఏ రకమైన అసలు క్యారెక్టర్ లేకుండా కాండక్ట్ లేకుండా అసలు ఏ రకమైన బిలివబుల్ లేకుండా దానికి డబల్ చేస్తామని నువ్వు చెప్పడం అనేది పచ్చి అబద్ధం పచ్చి అబద్దము నమ్మచక్యమైనది కాదు అని తర్వాత చంద్రబాబు నాయుడు ఎంత కుట్రపూరితమైన వ్యక్తి అంటే నాకు తెలుసు ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు నేను రక్షించిన డిస్ప్రపోర్షనెట్ ఎసెట్స్ కింద ఆ రోజు కింది కోసం కింది కోర్టులో కేసు పెడితే నా దగ్గరికి వస్తే హైకోర్టులో కేసు వేస్తే ఇప్పుడు నేను డిస్ప్రపోర్షన్ లక్ష్మీపారతి ఇస్తే నేను ఆ రోజు నేను స్టే ఇవ్వకపోతే జైలుకు వెళ్లేవాడు తర్వాత ఆ కేసు ఆయనకు వ్యతిరేకమయ్యేది కాదు తర్వాత మేనేజ్ చేసుకుని ఆ కేసు తప్పుడు ప్రచారంతో చేసుకుంటే సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది ఇవాళ కూడా అది అలానే రామోజీకి నీకు మొత్తం నేలమట్టం చేస్తానంటే ఆరంతస్తుల అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ సితారా హోటల్స్ అని నేలమట్టం చేస్తా అంటే నేను స్టే ఇచ్చిన నీకు బాట నువ్వు ల్యాండ్ అని కొన్నావు ఎసైన్ ల్యాండ్స్ ఇప్పటికి రామోజీ ఫిలిం సిటీలో ఉన్నాయి ఎందుకు ఇంక్వైరీ చేయరు ఆ కేసు ఇంకా పెండింగ్ ఉంది హైకోర్టులో నేను స్టే ఇచ్చినది నువ్వు అందరిది మేనేజ్ చేసుకుని డబ్బులు ఇచ్చి నువ్వు రామోజీ ఫిలిం సిటీ రక్షించుకుంటున్నావు నువ్వు పెద్ద అబద్దాల కోరు నువ్వు అది నీ ఎంత అబద్దాల కారు నువ్వెవో ఎంతమంది పెద్ద చేసిన అంటున్నావు కానీ నేను రక్షించిన నేను ఆయన కూడా నీకు నమ్మకము కొంచెం కూడా విశ్వాసం లేని యొక్క విశ్వాస ఘాతకుడు అని చెప్తా ఎందుకంటే నా యొక్క ఉపన్యాసాలను నువ్వు ప్రచారం చేయవు నా యొక్క వాక్ స్వాతంత్రాన్ని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెస్ నువ్వు పత్రికలో ప్రకటించావు నిన్ను రక్షించినకే నాకు అలానే నేను చంద్రబాబుని నా నాకు క్యారెక్టర్ లేదని నీతి లేదని నిజాయితీ లేదని నా జూనియర్ని ఒక ఎస్సీని ఇంకొక బీసీని వాళ్ళు జడ్జీలు కావడానికి వీల్లేదని బీసీ ఎస్టీలు జడ్జీలు కావడానికి వీలు లేదని నువ్వు నీ యొక్క శిష్యుడు రమణ ఇద్దరు కూడవలుపుకోని రాసేసి నువ్వు మన చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు లా మినిస్టర్కు లెటర్ రాస్తే నేను బయటపెట్టాను టూ థౌజండ్ నైన్టీన్లో దానికి బీసీలందరూ నీకు వ్యతిరేకమైనారు ఇప్పటికి కూడా నీకు అదే ఒక్కర బుద్ధి ఈనాడుకు అదే ఒక్కర బుద్ధి బాబుకు అదే ఒక్కర బుద్ధి కాబట్టి ప్రజలు నమ్మొద్దని నేను ప్రాధాయపడుతున్నా నేను వ్యవస్థలను మేనేజ్ చేసేటువంటి యొక్క రామోజీరావు చెప్పే శుద్ధపోస నీతులను ప్రజలు నమ్మవద్దంటున్నారు ప్రధానంగా ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ విషయంలో ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి ప్రజలకు మేలు చేసేందుకే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తున్నటువంటి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మీ భద్రత కోసం అని చెప్తూ ఉన్నారు జస్టిస్ ఈశ్వరయ్య గారు ప్రధానంగా మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసేందుకు నైవంచన చేసేందుకు మరోసారి ప్రజల ముందుకు వస్తున్నటువంటి చంద్రబాబు హామీల పట్ల ప్రజలంతా కూడా మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తూ ఉన్నారు కెమెరామెన్ ముఖేష్ తో విజయమూర్తి సాక్షి టీవీ తిరుపతి నుంచి మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్ మా నమ్మకం నువ్వే జగన్